ఉన్నాడు. అంతేగాక గుజరాత్లో ఓ ప్రముఖ వ్యాపార కుటుంబానికి వేల కోట్ల ఆస్తికి వారసుడు. దాదాపు 6,000 కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని కాబోయే అధిపతి. అయితే తండ్రి ఆజ్ఞ మేరకు ఓ అనామకుడిగా జేబులో 500 రూపాయలతో హైదరాబాద్ చేరుకొని నెల రోజుల పాటు కూలీగా పనిచేశాడు. తండ్రి సూచించినట్టుగా బతికి చూపించాడు. సామాన్యుల బతుకు ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. అతనే హితార్థ్ డోలకియా. హరే కృష్ణ ఎక్స్పోర్ట్స్ యాజమాన్యుల్లో ఒకరైన శివాజీ డోలకియా కుమారుడు. శివజీ పండుగల సందర్భంగా తమ సంస్థలోని ఉద్యోగులకు కార్లు, ఫ్లాట్లు బహుమతులుగా ఇచ్చి ఇప్పటికే వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. కాగా నెల రోజులు అజ్ఞాతవాసం పూర్తయిన తరువాత హితార్థ్ సోదరి కృపాలి, పెదనాన్న తదితరులు హైదరాబాద్కు రాగా మొత్తం విషయాన్ని ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది మీడియాకు తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే గుజరాత్కు చెందిన హరే కృష్ణ ఎక్స్పోర్ట్స్కు చెందిన ప్రముఖ నగుల వ్యాపారి ఘనశ్యామ్ డోలకియా. ఆ సంస్థ టర్నోవర్ దాదాపు 6,000 కోట్లు. డోలకియా కుటుంబానికి చెందిన 4 అన్నదమ్ముల పిల్లలు వ్యాపారంలోకి అడుగుపెట్టే వారు. ఖచ్చితంగా 4 రోజుల పాటు తమకు సంబంధం లేని, పరిచయం లేని ప్రాంతాల్లో స్వయం కృషితో అత్యంత సామాన్యుడిగా జీవించాలి. అదే కుటుంబానికి చెందిన హితార్థ్ ఘనశ్యామ్ డోలకియా కూడా ఈ సాంప్రదాయాన్ని పాటించాడు. 23 ఏళ్ల హితార్థ్ డోలకియా అమెరికాలోని న్యూయార్క్లో చదువుకున్నాడు. అక్కడే పైలట్ కోర్స్ కూడా చేశాడు. వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగుపెట్టే ముందు తమ కుటుంబ ఆచారం ప్రకారం అజ్ఞాతవాసానికి సిద్ధమయ్యారు. తండ్రి ఇచ్చిన 500 రూపాయలు జేబులో పెట్టుకున్నాడు. దీంతోపాటు కవర్లో ఒక ఫ్లైట్ టికెట్ అందుకున్నాడు. ఎక్కడికో మాత్రం తెలియదు, కానీ ఎయిర్పోర్ట్కు చేరుకున్నాడు. కవర్ తెరిచి చూస్తే అందులో హైదరాబాద్కు ఫ్లైట్ టికెట్ కనిపించింది. అజ్ఞాతంలో అలా హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టాడు. హైదరాబాద్లో విమానం దిగిన తరువాత బస్సులో సికింద్రాబాద్ చేరుకున్నారు మితార్థ్. అక్కడే ఓ లాడ్జ్లో 100 రూపాయలకు ఒక రూమ్ తీసుకొని ఒకరోజు గడిపాడు. ఒక వ్యవసాయదారుడు కుమారుడునని, ఉద్యోగం కోసం వచ్చానని అక్కడున్న వారితో చెప్పాడు. అలా ఉద్యోగ వేటలో చాలామందిని కలిశాడు. ఒకరొకరు ఒక్కో సలహా ఇచ్చారు. ఉద్యోగం దొరికే ప్రాంతాల గురించి సూచించారు. ఒక బస్ కండక్టర్ చెప్పినట్లు అమీర్పేటలోని దిగి లాల్ బంగ్లా సమీపంలో ఉన్న ఒక టెలికాలర్ కార్యాలయానికి వెళ్ళాడు. అక్కడ ఉద్యోగం గురించి ఓ మహిళ హైటెక్ సిటీలో ఒక ఉద్యోగం గురించి చెప్పడంతో సరేనన్నాడు. 500 రూపాయలు చేతిలో పెట్టి ముందు భోజనం పెట్టించి తర్వాత అక్కడికి వెళ్ళమన్నారు. కానీ ఆ ఉద్యోగంలో కుదరలేక కొద్ది రోజుల్లో మానేసి మెక్డీలో చేరాడు. అక్కడ ఒకరోజు ఒక్కో కేంద్రంలో పని చేయాల్సి రావడంతో దాన్ని వదులుకున్నాడు. అక్కడి నుంచి నైకీ కంపెనీ, తర్వాత అడిడాస్లో వారం పనిచేశాడు. ఆపై మళ్ళీ సికింద్రాబాద్కి వచ్చేశాడు. అక్కడి నుంచి బన్సీలాల్ పేటలోని వైట్ బోర్డ్ తయారీ కంపెనీలో పనిచేరాడు. ఇక్కడున్నంత కాలం చాలా ఇరుకు ప్రాంతాల్లో, దాదాపు మురికివాడలో ఉండాల్సి వచ్చింది. ఒకసారైతే ఒక రిక్షా కార్మికుడితో కలిసి ఉండాల్సి రాగా, మరికొన్నాళ్ళు ఓ సాధువుతో కలిసి ఒక గదిలో బతకాల్సి వచ్చింది. తర్వాత మరో చిన్న ఉద్యోగంలో చేరినా అక్కడ ఇరుకు గదుల్లోనే ఉన్నాడు. చాలాసార్లు రోడ్డు పక్కన బండి మీద పెట్టి అమ్మే టిఫిన్లు, అన్నం తినేవాడు. మొత్తం మీద అతని 4 రోజుల పరీక్ష పూర్తయింది. దీంతో తాను ఎక్కడున్నాడో ఇంట్లో వాళ్లకు చెప్పగానే వాళ్ళు వెంటనే హైదరాబాద్కు వచ్చారు. అతన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు. కాగా ఈ విషయం తెలిసిన సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది మీడియా సమావేశం ఏర్పాటు చేసి అతడి వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ తనకెంతో నచ్చిందని, తాను ఓ సాధారణ యువకుడిలా కనిపించలేకపోయానని హితార్ చెప్పాడు. అయితే తనకు తారాసపడిన వారంతా సాయం చేయాలనే చూశారని హితార్ వెల్లడించారు. ఉద్యోగం కావాలని చెబితే ఎంతోమంది సాయం చేయాలని భావించారని, ఈ 4 రోజుల జీవితం ఎన్నో పాఠాలు నేర్పిందని అన్నారు. ఈ 4 రోజులు సాధారణ వ్యక్తిగా అందరి ప్రేమను పొందగలిగానని, తాను ఎవరినో తెలియకున్నా భాగ్యనగరం తనకు అక్కున చేర్చుకుందని తెలిపాడు. మన చుట్టూ ఉన్నవారికి, మనల్ని నమ్ముకొని బతికేవారికి మనం ఏం చేస్తే సంతోషిస్తారో అది తాను నేర్చుకున్నానని హితార్ తెలిపాడు. ఈ నగరం చాలా అందంగా ఉందని, మళ్ళీ మళ్ళీ వస్తానని చెప్పారు. కాగా హితార్థ్ సోదరుడు గతంలో ఇదే విధంగా అజ్ఞాతవాసం చేసి కేరళలో కూలీగా పనిచేస్తూ 4 రోజులు గడిపాడు.
కాగా ఈ సాంప్రదాయం చాలా బాగుందని పలువురు ప్రశంసించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.